రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం, కాకి అరిస్తే చుట్టాలు వస్తారా? కాకి అరిస్తే చుట్టాలు వస్తారు, కాకి ఏదో సందేశం మనకి తీసుకొస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నిజంగా అసలు కాకి అరిస్తే చుట్టాలు వస్తారా తెలుసుకుందాం. సాధారణంగా కాకి శనేశ్వరుడి వాహనం అంట. మరి ఏ విషయాన్నైనా మనకి కాకి అరిస్తే ఏదో ఒక వార్త మనకు వస్తుంది, బంధువుల నుంచి వార్తలు, కొన్ని వార్తలు ఇలా అని చెప్తూ ఉంటారు. మరి కాకి శనేశ్వరుడి వాహనం కాబట్టి కాకి అరిస్తే చాలా వరకు చుట్టాలు. అంటే పూర్వకాలంలో ఈ టెలిఫోన్స్ ఇవన్నీ ఏమి ఉండేవి కాదు, మెసేజెస్, వాట్సాప్స్ ఇవేమి ఉండేవి కాదు. పావురాల చేత సందేశాలు పంపించుకునేవారు కాబట్టి ఏదైనా పావురాలు వచ్చినా, కాకులు అరిసినా కూడా ఏదో మెసేజ్ తీసుకొస్తుంది బంధువుల నుంచి అని నమ్మేవారు. పూర్వకాలంలో ఇలాంటి ఆచారాలు ఉండేవి. పైగా కాకి శనేశ్వరుడి వాహనం కాబట్టి కొంతవరకు ఇది వాస్తవం కావచ్చు. కాకి కంటిన్యూస్గా అరుస్తూ ఉన్న పితృదేవతల నుంచి ఏదో ఒక సందేశం మనకు తెస్తున్నట్టుగా భావిస్తారు. కాబట్టి కాకి అరిస్తే ఏదో ఒక సందేశం, ఏదైనా న్యూస్ చుట్టాల ద్వారా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాకి అరిస్తే కొంతవరకు చుట్టాలు రావడానికి, బంధువుల నుంచి కొన్ని వార్తలు మనం వినడానికి అవకాశం ఉంటుంది. మరి కొంతమందికి అలవాటు ఉంటుంది, ప్రతిరోజు కాకికి ఆహారం పెట్టే అలవాటు ఉంటుంది. తినే ముద్దలో ఒక ముద్ద కాకికి పెడుతూ ఉంటారు, అది వచ్చి ప్రతిరోజు మన బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. ఈ రకంగా కాకికి మన తిన్నంలో ఒక ముద్ద పెట్టడం వల్ల శని బాధలు చాలా వరకు తొలగుతాయట. కాబట్టి ఇవన్నీ మీరు ఆచరించడం వల్ల మీ జీవితంలో ఉండే ఇలాంటి శని, మరి శని బాధలు ఎన్నో కూడా మీరు దూరం చేసుకోవచ్చు. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్. ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధ ఛానల్.